గుడ్ న్యూస్ శిఖరా, నాతో కలిపి హిమకి యుఎస్ వీసాకి అప్లై చేశాను. 15 రోజులు అక్కడే ఉండేలా విజిటింగ్ వీసా ఇప్పుడే వచ్చింది. మేడం, మీరు వెంటనే హిమవదన్ని తీసుకొని యుఎస్ వెళ్లే పనిలో ఉండండి. అవును, వెంటనే టికెట్స్ బుక్ చేస్తాను. అదే మంచి పని మేడం. లేకపోతే ఆ కృష్ణ మీరు దాచిన వదిన బిడ్డని ఎలాగైనా వెతికి పట్టుకొని వదిని మా అన్నయ్యని కలిపినా కలుపుద్ది. ఆ కృష్ణకి అంత టైం ఇవ్వకూడదు. ఆ బిడ్డ విషయంలో కృష్ణని డైవర్ట్ చేసి హిమని తీసుకొని నేను యుఎస్ వెళ్ళిపోతాను. ఓకే మేడం. రా. ఎక్కడికండి? చెప్తాను రా. రాదా, ఎక్కడికి రా? తన్నే తీసుకెళ్తున్నావు. అది నానా. నానా, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. తన కాళ్ళకున్న బొబ్బలకి ఆయింట్మెంట్ రాస్తే సరిపోదు. డాక్టర్కి చూపించి ట్రీట్మెంట్ చేయించాలి. ఏంట్రా, నీలో ఒక్కసారిగా ఇంత మార్పు? ఇందాక ఆయింట్మెంట్ రాయమంటేనే ఆలోచించిన వాడివి, ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తున్నావా? ఏం నాన్నా, నా భార్యని సరిగ్గా చూసుకోవట్లేదనా మీ మాటలకు అర్థం? నువ్వు నీ భార్యని ఎలా చూసుకుంటున్నావో నీకు తనకే తెలియాలి. ఏంటేం మాట్లాడు, నేను నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదా? బాగానే చూసుకుంటున్నారు మావయ్య గారు. బాగా చూసుకోవడానికి బాగానే చూసుకోవడానికి తేడా ఒక అక్షరమే, కానీ ఆ తేడా అనుభవించే వాళ్ళకి భరించేవాళ్ళకే తెలుస్తుంది. మీరు చెప్పినట్టే తనని కాళ్ళు కింద పట్టకుండా మోసుకుని తీసుకెళ్తున్నాను. ఇంకా ఏం చేయాలి నాన్నా? అవునులే, నువ్వు ఈ పని చేయడమే చాలా గ్రేట్. అసలు పెళ్ళంటేనే పడదు అనేవాడివి, పెళ్లి చేసుకున్నావు, భార్యను బాగా చూసుకునేదాకా వచ్చావు. ఇలానే మీ ఇద్దరు జీవితాంతం కలిసి ఉండాలి. జీవితాంతమా? అంత సీన్ లేదు. ఈ కృష్ణకే కాదు, ఏ అమ్మాయికి లేదు. మహా అయితే తనతో 4 రోజులు 5 రోజులు అంతే. నానా, నేను వెళ్తున్నాను. రే ఆగరా. ఏం నానా? డబ్బులున్నాయా? ఇంత పెద్ద బిజినెస్ చేస్తూ చేతుల్లో డబ్బులు లేకుండా ఎలా ఉంటానన్నా? ఏమోరా, నా ధర్మం ప్రకారం నేను అడగాలి, అడిగాను అంతే. ప్లీజ్ నాన్నా, ఇది కనబడదు కానీ కృష్ణ చాలా వెయిట్ ఉంది. రేయ్, పెళ్లి చేసుకున్నాక సంసారాన్ని మోయాలి, అవసరమైతే భార్యను కూడా మోయాలి. మోస్తున్నాను కదా నాన్నా, వెళ్తాను. రేయ్, ఏమైనా అవసరమైతే నాకు ఫోన్ చేయి. ఏ అవసరం ఉండదు నాన్నా, బాయ్. వీళ్ళని ఇలా చూడాలంటేనే నాకు చిరాగ్గా ఉంది. ఒక నిమిషం. హాస్పిటల్కి ఎందుకండి అనవసరంగా? నాకు చాలా అవసరం.
కృష్ణ, హాస్పిటల్ వచ్చింది, వెళ్దాం పద. మీరు నన్ను ఇంటి నుంచి తీసుకొచ్చింది నిజంగా హాస్పిటల్కేనా? మీరు మావయ్య గారితో అబద్ధం చెప్పారని నాకు తెలుసండి. ఆ అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇలా హాస్పిటల్ ముందు ఆపడం దేనికి? నా ఉద్దేశం ఏంటో నీకెలా తెలుసు? మీరంటే పరిచయం లేని వాళ్ళైతే మీరు ఏ మాట ఎప్పుడు అంటారు, ఎప్పుడు ఏం చేస్తారు తెలియకపోవచ్చు. కానీ మీతో నాకు పెళ్ళయిందండి. 27 రోజులు మీతో కాపురం చేశాను. ప్రతిరోజు మీ పక్కనే ఉన్నాను. మీ ప్రతి మాటకి అర్థం తెలుసు. ఆ మాటలోని పరమార్థము తెలుసు. అసలు ఆ మాట ఎందుకన్నారో నాకు యథార్థం కూడా తెలుసు. నన్ను హాస్పిటల్కని చెప్పి మా ఇంటికి తీసుకుని వెళ్ళాలని ఇలా బయటికి తీసుకు ఎందుకు అర్థం కాదు? గాయం విలువ తెలిసిన వాళ్ళే సాయం చేస్తారు, సహాయమే తెలియని వాళ్ళు న్యాయం ఎలా చేస్తారు? నీ మాటలు నాకు అర్థమవుతున్నాయి. నన్ను స్వార్థపరుడులా చూడకు. నీకు తెలుసు ఏదో ఒక రోజు ఇలాంటి పరిస్థితి వస్తుందని. అన్నింటికీ ఒప్పుకుని అగ్రిమెంట్ మీద సంతకం చేశావు, నా చేత తాళి కట్టించుకున్నావు. ఆ తర్వాత నేను నీకు చాలాసార్లు చెప్పాను, నన్ను వదిలేసి వెళ్ళాలి, నీకు నాకు 30 రోజుల తర్వాత ఎలాంటి సంబంధము ఉండదు అని. సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి నువ్వు ప్రిపేర్గా ఉండమని చెప్పాను. కానీ నువ్వు ప్రిపేర్డ్గా లేవు అంటే నీలో ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా? మనిషి కుంగిపోవడానికి, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి 2 కారణాలు ఉంటాయి. అవి 1 ఎక్స్పెక్టేషన్స్, 2 ఎమోషన్స్. ఇవేమీ ఉండకపోతే మనం ప్రశాంతంగా బ్రతికేయవచ్చు. ఎక్స్పెక్టేషన్, ఎమోషన్, రిలేషన్, ఇవేమీ లేని వాళ్ళని మనిషి అనరండి, మరో మనిషి అంటారు. నువ్వు నన్ను మరమనిషి అనుకున్నా, మత్తులేని మనిషి అనుకున్నా పర్వాలేదు, నా నిర్ణయం ఇదే. పద, హాస్పిటల్కి వెళ్ళి నీకు ట్రీట్మెంట్ చేయించి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఏమక్కర్లేదు, నన్ను మా ఇంటి దగ్గర వదిలేయండి చాలు. కన్ఫర్మ్గా అంటున్నావా? ఏ ఎక్స్పెక్టేషన్, ఏ ఎమోషన్ లేకుండానే చెప్తున్నాను. బాసు, గుడ్ మార్నింగ్. శేషు, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. చెప్పండి బాసు.
ఈ రోజు నుంచి కృష్ణ మన ఆర్జీ హోమ్నిడ్స్కి రాదు. ఏం బాసు, మేడం చేత వేరే బిజినెస్ ఏమైనా పెట్టిస్తున్నారా ఏంటి? అది నీకు అనవసరం. ఇక నుంచి మన ఆఫీస్కి సంబంధించి ఏ పనులున్నా నాతోనే మాట్లాడు, తనని డిస్టర్బ్ చేయకు. అలాగే బాసు. అండ్ తన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ కాంటాక్ట్ చేయకు. అలాగే బాసు. ఏంటలా ఉన్నావు? నేను ఎలా ఉంటే మీకెందుకులేండి? పర్లేదు చెప్పు. మీ పక్కన భార్య స్థానాన్ని ఎలాగో తీసేస్తున్నారు, ఆఫీస్లో కూడా నాకు స్థానం లేదా? ఇంకా 3 రోజులే కదా నువ్వు ఆఫీస్కి వచ్చి వర్క్ చేసేది. నీకు అసలే బాగాలేదు, ఏమొస్తావు? వచ్చినా ఏం వర్క్ చేస్తావు? అందుకే చక్కగా మీ ఇంట్లో రెస్ట్ తీసుకో. నువ్వేం ఫీల్ అవ్వకు, ఈ 3 రోజులు నీ శాలరీ కట్ చేయనులే. అంతేకాదు, ఎన్ని రోజులు నాకు సపోర్ట్ చేసి నన్ను ఇలా కాపాడినందుకు నీకు 1 మంత్ ఎక్స్ట్రా బోనస్ కూడా ఇస్తాను. ఏయ్, ఏంటి ఏడుస్తున్నావు? జీవితం ఇస్తాడని నమ్మినవాడు నన్ను వదిలేసి జీతం ఇస్తాను అంటే నా కన్నీళ్లకు ఆనకట్ట వేయలేకపోతున్నాను. నిన్నే ఎందుకలా బాధపడుతున్నావు? మీ జాలి హృదయం చూసి తట్టుకోలేక కన్నీళ్ళు వస్తున్నాయండి. అంతేనా? అంతకంటే ఇంకేముంటుంది? కానీ ఇలాంటి పని ఇంకోసారి చేస్తే మీ ఇద్దరు కాళ్ళు విరగొట్టేస్తాను. ఏంటి విక్రమ్, అంత సీరియస్ గా ఉన్నావు? అసలు మీ అక్క మన పెళ్లి చేస్తుందా? అసలు పెళ్లి చేసే ఉద్దేశం ఉందా? నీతో మన పెళ్లి చేస్తానని మా అక్క నాకు మాటిచ్చింది. నువ్వు ఒకటి అబ్జర్వ్ చేయట్లే శివ, మొదట మనం పెళ్లి చేసుకుంటుంటే ఆపిందెవరు? మా అక్క. నిన్న మనం పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ వేసుకుని వెళ్తుంటే ఆపిందెవరు? మా అక్కే. మీ బావతో నన్ను కొట్టించింది కూడా మీ అక్కే. రెండుసార్లు మనం పెళ్లి చేసుకోకుండా ఆపిందంటే మీ అక్క ఉద్దేశం మన పెళ్లి చెయ్యాలనా లేక మన పెళ్లి ఆపాలనా? మనిద్దరం ఒకరినొకరం అర్థం చేసుకుని ఇష్టపడే కదా పెళ్లి చేసుకుంటున్నాం. ఎందుకు మన పెళ్లి ఆపాలని మీ అక్క కంకణం కట్టుకుంది? మా అక్క మన పెద్దవాళ్ళు ఒప్పుకున్నాక మన పెళ్లి చేయాలని అనుకుంది. సరే, అలా అని అనుకుంటే మరి మీ అక్క వచ్చి మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడిందా? మన విషయం మీ ఇంట్లో వాళ్ళకి తెలిసి ఎన్ని రోజులైంది శివ? ఇంతవరకు మా పెద్దవాళ్ళని మీ అక్క కలవలేదు అంటే మీ అక్క మనసులో ఏదో ఉంది శివ. అలా మాట్లాడొద్దు విక్రమ్, అంతా సవ్యంగానే జరుగుతుంది. నాకా నమ్మకం లే శివ, మనకి పెళ్లి జరిగే పరిస్థితులు నాకైతే కనిపించట్లేదు. నువ్వు ఏ నమ్మకంతో మాట్లాడుతున్నావో నాకైతే తెలియడం లేదు. మన పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది విక్రమ్. ఎలా జరుగుతుంది? మీ వాళ్ళు మనం పెళ్లి చేసుకోవాలనుకుంటే మనల్ని ఎందుకు ఆపుతారు? పోనీ వాళ్ళు పెళ్లి చేస్తారా అంటే అది లేదు. అలా నిరుత్సాహపడొద్దు విక్రమ్, నీతో నా పెళ్లి కాకపోతే నేను మా అమ్మని అడుగుతాను. మీ అక్కని కాదని మీ అమ్మగారు మన పెళ్లికి ఒప్పుకుంటారా? మా అమ్మ నాన్నల్ని నేను ఒప్పిస్తాను కదా, నువ్వు ఆ విషయం గురించి ఆలోచించొద్దు. చూడు శివ, మన పెళ్లి గురించే నా టెన్షన్. నువ్వు టెన్షన్ పడకు, నేనంతా చూసుకుంటాను కదా. Thank you.
ఏంటి కృష్ణ, ఏమైంది? నడవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నావు? ఏంది దత్తయ్య, నేను నిప్పుల గుండంలో నడిచింది కదా, కాళ్ళు బొబ్బలెక్కాయి. అయ్యో కృష్ణ, మరేమైనా రాసుకున్నావా? ఆయనే ఆయింట్మెంట్ రాశారు. మరి ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్లేదమ్మా, నొప్పిగా ఏం లేదులే. సరే పద. అల్లుడు గారు, ఈ బ్యాగు తనదే అత్తయ్య. నేను పని మీద బెంగళూరు వెళ్తున్నాను, అప్పటి వరకు తను ఇక్కడే ఉంటుందని తీసుకుని వచ్చాను. అండ్ తనకు కూడా కొంచెం రెస్ట్ అవసరం, అక్కడుంటే ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. మరోలా అనుకోవద్దు అల్లుడు గారు, ఇది అక్కడే ఉంటే బాగుండేదేమో. ఇంకా విష్ణు ఇంట్లో ఒక్కతే కాబట్టి అందరినీ తనే చూసుకోవాలి, చాలా పనుంటుంది. ఆ పనులు కృష్ణ చూసుకోవడం విష్ణుకి చాలా ఇబ్బంది అవుతుంది. అదే తను ఇక్కడుంటే మీరు తనని ఏ పని చేయనివ్వరు, తను ఫ్రీగా ఉండొచ్చు. అవునులేండి అల్లుడు గారు, మీరు చెప్పింది కూడా నిజమే. ఏ ఆడపిల్ల అయినా స్వతంత్రంగా ఉండేది పుట్టింట్లోనే కదా. ఆయన నన్ను ఇక్కడ దించేసి వెళ్ళట్లేదు, వదిలించుకొని వెళ్తున్నారు. నేను రావడానికి ఒక 3-4 రోజులు పట్టొచ్చత్తయ్యా. నేను జాగ్రత్తగా చూసుకుంటానులేండి. ఇకపోయినా మీరే చూసుకోవాలండి. కృష్ణ జాగ్రత్తగా ఉంటావు కదా. మీరు నిర్ణయించుకున్న తర్వాత నేను ఎలా ఉంటే ఏంటి? మా ఇంట్లో కాబట్టి నేను బాగానే ఉంటాను. ఏంటి కృష్ణ అలా అన్నావు? ఏం లేదులే, నేను ఆయనతో ఉండాలి అనుకున్నాను. అదే వెళ్ళాలి అనుకున్నాను. ఆయన నన్ను వదిలేసి వెళ్తుంటే ఆయనతో తిరిగి వెళ్ళలేనని తెలిసి అలా అన్నానులే అమ్మా. నీ కాళ్ళు కాలేయని నిన్ను అల్లుడు గారు తీసుకెళ్ళట్లేదే? లేకపోతే నిన్ను వదిలి వెళ్తారా? అసలు నిన్ను విడిచేయని ఉండగలరా? నీకు నిజం తెలియక ఆయన గురించి చాలా ఊహించుకొని మాట్లాడుతున్నావమ్మా.